ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన పర్సనల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి పి సుబ్రహ్మణ్యం అంటే తెలియని వారుండరు. ఆ ఐఏఎస్ అధికారి ఆ రోజుల్లో నెల్లూరు జిల్లాతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు. వాటిని కొందరు చిన్ననాటి స్నేహితులను నమ్మి బినామీలుగా వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. అనూహ్యంగా 2009లో రాజశేఖర రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం కూడా దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం ఆ బినామీలకు వరంగా మారింది. నేడు ఆ ఆస్తుల విలువ ఎవరెస్ట్ అంత చేరుకోవడంతో వాటిని గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆ అధికారి భార్య కుమారుడుకు ఆస్తుల వివరాలు తెలిసినా రిజిస్టర్ డాక్యుమెంట్లు బినామీల పేరుపై ఉండడంతో వారు కాజేస్తున్నా సరైన న్యాయం దొరక లోలోన కుమిలిపోతున్నారు. నాలుగేళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఎవరూ సహాయం చేయక ఇబ్బంది పడుతున్నారు. ఈ బినామీ అక్రమాలపై ఆధారాలతో సహా ఎన్3లో వరుస కథనాలు త్వరలో